సాలూరు నియోజకవర్గంలో అరకు లోక్సభ బీజేపీ అభ్యర్థి కొత్తపల్లి గీత ఎన్నికల ప్రచారం ఘనంగా ప్రారంభమైంది. గీతకు గిరిజన గ్రామాల్లోని ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అడుగడుగున హారతులు పడుతూ గ్రామాల్లోకి ఆహ్వానించారు. కార్యకర్తలందరూ సైన్యంలా కదిలి కూటమి అభ్యర్థులను గెలిపించుకోవాలని గీత కోరారు. నాకు ఈ రోజు నరేంద్ర మోదీ గారు ఆశస్సులు దొరకడానికి కారణం ఏంటంటే, నేను ఎంత చిత్తశుద్ధిగా పనిచేశానో ఆ చిత్తశుద్ధిని చూసే ఈ రోజు అరకు పార్లమెంట్ ని బీజేపీ తీసుకుని 100% నేను గెలిస్తే గిరిజనులకు మంచి జరుగుతుందని చెప్పి నరేంద్ర మోదీ గారు అన్ని నాకు ఈ బాధ్యత అప్పచెప్పడం జరిగింది. బీజేపీలో పదవులు ఉన్న ఎప్పుడు కూడా బాధ్యత కానీ అలంకారం కాదు. ఎందుకంటే బీజేపీ పెద్దలు చూస్తే అర్థమవుతుంది. నిన్న మంత్రి గారు వచ్చారు, ఆయన 3 గంటలకి లేచి హైదరాబాద్ లో బయలుదేరి ఇక్కడ 7 గంటలకి దిగి మళ్ళీ మన మీటింగ్ అటెండ్ అయ్యి మళ్ళీ రాత్రి 11 గంటలకు ఫ్లైట్ తీసుకుని 1 గంటకు వెళ్ళడం జరుగుతుంది. అంటే 2 గంటలు కూడా నిద్రపోకుండా అహర్నిశలు కష్టపడే నాయకులు బీజేపీలో ఉన్నారని చెప్పడానికి నేను చాలా గర్వపడుతున్నాను.